వారు సిలువ మీద గడిపినటువంటి ఆ 6 గంటల్లో తాను చివరిగా పలికినటువంటి 7 మాటల గురించి మనము ధ్యానం చేయటం మొదలు పెట్టాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము అతి భయంకరమైంది, అతి ఘోరమైంది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సిలువ మరణం గుండా వెళ్ళాడు, ఆయన సిలువ మరణంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి గమనిస్తూ ఉన్నట్లయితే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి 2వ మాట గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. దానికి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఆ 2వ మాటకి ఎలాంటి నేపథ్యం ఉందో మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుంచి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుడు రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమ్మును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని మనను. ఈ యొక్క సన్నివేశం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 2వ మాట ఆ దొంగకు జవాబు ఇస్తూ మాట్లాడినటువంటి మాట. అయితే తాను ఏం మాట్లాడాడు అనే దాన్ని చూడకముందు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడాల్సి వచ్చింది అనే దాన్ని మనం చూద్దాం. నేను ఆ పరిస్థితుల్ని లేదా ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు 3 పాయింట్స్ ఆలోచించాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటిది విచిత్రమైనటువంటి సందర్భం. ఎందుకని విచిత్రమైనటువంటి సందర్భం అని అంటున్నానంటే, ఒకవేళ నేనే గనక అక్కడ సైనిక అధికారినైతే ఆ ఇద్దరు దొంగల్ని ఒక పక్కన పెట్టి యేసు ప్రభుని ఇంకొక పక్కన పెట్టుండేవాడిని. ఎందుకు అంటారేమో, ఇద్దరు దొంగలకి ఒక విధమైనటువంటి తీర్పు, ఇతనికి ఒక విధమైనటువంటి తీర్పు. ఇతను రాజకీయమైన దొంగ, ఆయన సామాజికమైనటువంటి దొంగరు. ఈ విధంగా వ్యత్యాసం చూపించుండేవాడినేమో, కానీ అక్కడ అలా జరగలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు దొంగల మధ్యన పెట్టడం జరిగింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో ఆలోచించండి. పైగా హేరోదు, ఈయనలో నాకు ఏ తప్పు కనబడలేదన్నాడు. పిలాతు, ఈయనలో నాకు ఏ తప్పు కనబడలేదన్నాడు. అయినప్పుడు కూడా బలవంతంగా ఇద్దరు దొంగల మధ్యన ఆయన సిలువ వేయటానికి ఆయన్ని ఎంపిక చేశారు. ఇది ఎందుకు ఈ విధంగా జరిగింది? చాలా చటుక్కన ఒక మాట మనం చెప్పేయచ్చు, ఏమనంటే ఇది ప్రవచనాలకు నెరవేర్పుగా జరిగింది అనేటువంటి మాట. యేసుక్రీస్తు సిలువ మీద చనిపోవడానికి సుమారు 700 సంవత్సరాల ముందు యెషయా అనేటువంటి భక్తుడు తాను ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకునను, ఎలయనగా మరణము నొందున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసెను. ఇది 12వ వచనం. దీంట్లో మధ్యలో లైన్ ఏమంటుంది తెలుసా? అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు ఆయను. ఆయన అతిక్రమము చేసేవారితో మధ్యలో పెట్టబడ్డాడు. అటు ఇటు దొంగలు, పైగా వాళ్ళు పేరు మోసినటువంటి దొంగలు. రోమన్ అధికారంలో ఉన్నటువంటి ఆ యోధా సామ్రాజ్యంలో ఒక వ్యక్తిని సిలువ మీదకి ఎక్కించారంటే ఆ వ్యక్తికి సామాజికంగా ఎటువంటి విలువ ఉండదు.
జంతువు కంటే హీనంగా చూస్తారు. అందరూ అతన్ని చూసి హేళన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యన యేసు ప్రభు వారిని పెట్టారు. అంటే యేసు ప్రభు వారిని కూడా అదే విధంగా హేళన చేయాలని. ఈ సన్నివేశం గురించి మార్కు సువార్తలో ఈ విధంగా రాశారు. మార్కు సువార్త 15:27 మరియు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేసిరి. మీరు కనుక ఆ వచనాన్ని తెలుగు బైబిల్లో చూస్తే దాని తర్వాత 1 అని పెట్టి ఫుట్నోట్ లో ఈ మాటలు రాశారు, అనేక ప్రాచీన ప్రతులలో అప్పుడు ఆయన అక్రమకారులలో నొకడిగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది. లేఖనాలకి నెరవేర్పగా ఈ విధంగా జరిగిందనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు జరుగుతుంది. దీన్ని బట్టి మనకేమి అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సిలువ మీద చనిపోవటం అనేది అనుకోకుండా జరిగింది కాదు, అది యాక్సిడెంట్ కాదు. దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు ఉండవు. యేసు ప్రభువారి యొక్క దృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో అపాయింట్మెంట్లు మాత్రమే ఉంటాయి. ఆయన అపాయింట్మెంట్ ప్రకారం జరుపుకుంటూ వెళుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి సందర్భంలో, విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో రెండో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే విచిత్రమైనటువంటి విజ్ఞాపన. ఏంటి ఆ విచిత్రమైన విజ్ఞాపన అంటే అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అధికారులు ఏమన్నారంటే నువ్వు క్రీస్తువు అయితే నిన్ను రక్షించుకో అన్నారు. సైనికులు ఏమన్నారు తెలుసా, నువ్వు రాజువు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని అన్నారు. మార్గమును వెళ్లేవారు ఏమన్నారు తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అన్నారు. మత్తయి సువార్త 27:44 ప్రకారము బందిపోటు దొంగలు ఇద్దరు కూడా అపహసించారు, నిందించారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన నిందిస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అపహసిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే ప్రార్థన ఎలా చేయగలిగాడు? ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఒక వ్యక్తి పేషెంట్ గా ఉంటున్నప్పుడు తాను డాక్టర్ని విజ్ఞాపన చేయొచ్చు, నర్సుని విజ్ఞాపన చేయొచ్చు, లేదా ఆయాని విజ్ఞాపన చేయొచ్చు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మరొక పేషెంట్ ని అడుగుతాడా? అడగలేడు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మరొక పేషెంట్ ని ఒక పేషెంట్ రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఉంటూ ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆ దొంగోడు రిక్వెస్ట్ చేయాలనుకుంటే ఎవరిని రిక్వెస్ట్ చేయాలి? అక్కడ సైనిక అధికారిని రిక్వెస్ట్ చేయాలి, లేదంటే ఏదైనా ఒక సైనికుడిని రిక్వెస్ట్ చేయాలి, లేదంటే ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాడిని రిక్వెస్ట్ చేయాలి. కానీ అదేమీ చేయలేదా? ఆయన మరొక సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని అడగాలి అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు ఆ విధంగా అడగాలని? ఆ విధంగా అడగటానికి తనలో ఎలాంటి ఎందుకు తలంపు కలిగింది? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. జాగ్రత్తగా ధ్యానపూరితంగా ఆలోచిస్తే 3 కారణాలు బట్టి తాను అడిగాడు అని నాకు అనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఏంటి మొదటి కారణం అంటే సాక్ష్యం. ఎవరు సాక్ష్యం చెప్పారు అని అంటే చాలా మంది అపహసిస్తూ మాట్లాడిన మాటలే సాక్ష్యాలు అయిపోయినాయి. ఏమన్నారు తెలుసా, అనేక మందిని రక్షించావు, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? అనేక మందికి నువ్వు సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చావు, నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోలేవా అని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు అపహాస్యంగా మాట్లాడుండొచ్చేమో గాని అని, కానీ వాళ్ళు సత్యమే మాట్లాడారు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు అప్పటిదాకా అనేక మందికి రక్షణ కలిగించారు, అనేక మంది యొక్క ప్రార్థనకు జవాబిచ్చారు, అనేక మంది యొక్క విచిత్రమైన పరిస్థితుల్లో ఆయన సహకరించారు. కాబట్టి అవన్నీ సాక్ష్యాలుగా మారాయి. ఇది మొదటి కారణం, సాక్ష్యం. రెండోది ఏం తెలుసా, సువార్త. సువార్త ఏంటి అనంటే కోపంతో చేశాడు లేకపోతే అయిష్టంగా చేశాడు ఏది ఏమైనప్పుడు కూడా పిలాతో ఒక పని చేశాడు. ఏమని చేశాడంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువు మీద INRI అనేటువంటి 4 అక్షరాలు చూస్తూ ఉంటాం. ఈ 4 అక్షరాల ద్వారా ఆయన ఒక పెద్ద సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. 3 భాషల్లో ఈ యొక్క సందేశాన్ని ఇచ్చారు. ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ 3 భాషలు మాట్లాడేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అర్థం అవడానికి ఆ 3 భాషల్లో ఈ భావాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే యోహాన్ సువార్త 19:29 నుంచి మనం చూడగలిగితే అర్థమవుతుంది. మరియు పిలాతు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి
సిలువ మీద పెట్టించను. ఇన్నది అనేటువంటి మాటకు INRI అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఐ అంటే ఇసుయస్, ఎన్ అంటే నాజరేనస్, ఆర్ అంటే రక్స్, ఐ అంటే ఇడోరియం. యేసు నజరేతుకు చెందినవాడు, ఆయన రాజు యూదయా దేశమునకు. ఇది ఆ మాటలు పైన పెట్టాడు, అది ఒక స్వార్థగా మారిపోయింది. ఆ మాటలు పెట్టినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అధికారులు అన్నారు, అలా పెట్టొద్దండి, ఆయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడని పెట్టండి అని. అంటే అవసరం లేదు, నేను ఏమైతే చెప్పానో ఏమైతే అనుకున్నానో అదే అని చాలా నిక్కచ్చిగా 19వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం నుంచి 22వ వచనం దాకా చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. కాబట్టి మొదటిది సాక్ష్యం, ప్రజలు చెప్తుంటే విన్నాడు. రెండోది సువార్త పైన అక్షరాలలో ముద్రిస్తే వాటిని చూశారు. అయితే ఈరోజు మీరు కొన్ని వందల సాక్ష్యాలు వింటూ ఉన్నారు, ఈరోజు సువార్త వింటూ ఉన్నారు. మనకి 2 నిబంధనలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి, 4 సువార్తలు ఉన్నాయి, 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర ఉన్నది. ఇలాంటి వర్తమానాలు మీకు వినబడుతున్నది. సాక్ష్యం ఉన్నది, సువార్త ఉన్నది, ఆ దొంగలు కూడా ఉన్నది అదే. అయితే అతను ఆ రెండింటితో పాటు ఇంకొక దాన్ని ఆయన కలుపుకున్నాడు, ఏంటి అనంటే సహవాసం. ఎవరి సహవాసం? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో కలిగి ఉన్నటువంటి సహవాసం. ముందు ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభుని నిందించారు, అపహసించారు. బహుశా నేను అనుకుంటూ ఉంటాను, యేసు ప్రభువారు పదే పదే తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరగరు క్షమించండి అని చెప్తూ ఉంటే ఆ మాటలు తనలో పనిచేయటం మొదలు పెట్టాయి అన్నమాట. మొదటిది సాక్ష్యము, రెండోది సువార్త, మూడోది యేసుక్రీస్తు యొక్క ప్రభావం. ఈ మూడింటిని బట్టి ఆ యొక్క 2వ దొంగలో విపరీతమైనటువంటి మార్పు కలిగింది. ఆ మార్పు ఎలా వచ్చిందో చూద్దాం. 3 రకాలైనటువంటి మార్పులు కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. మొదటిది, యేసు ప్రభువారు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే తనలో పశ్చాత్తాపం కలిగింది, తన తప్పేంటో తనకి అర్థమైంది. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం నుంచి అవుతున్నాను. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని. చాలా స్పష్టంగా ఆయన ఒప్పుకుంటున్నాడు, ఐఎమ్ అట్ ఫాల్ట్, నేను తప్పు చేశాను, ఈ శిక్ష నాకు పడటం న్యాయమే. దాన్ని కన్ఫెషన్ అని అంటారు. తాను కన్ఫెస్ చేయటం మొదలు పెట్టాడు, నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. చాలా క్లియర్ కట్ గా జరుగుతున్నటువంటి మాట కన్ఫెషన్. రెండోది ఆయన ఏమంటున్నాడంటే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈ దొంగడికి యేసు ప్రభు గురించి బహుశా అదే మొదటిసారి ఏమో తాను చూడటం, అదే మొదటిసారేమో వినటం, కానీ ఆ టైంలో తనకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది, ఒక కన్విక్షన్ వచ్చింది, ఈయన నీతిమంతుడు, ఈయన యథార్థమంతుడు అని. పరిశుద్ధాత్ముడు నేను అనుకుంటాను ఒక విచిత్రమైన పద్ధతిలో ఈ దొంగల్లో పనిచేయడం మొదలు పెట్టాడేమో. తనలో ఉన్నటువంటి ఆ సుముఖతను బట్టి, తనకున్నటువంటి ఆ ఆశను బట్టి పరిశుద్ధాత్ముడు తనలో పనిచేయడం మొదలు పెట్టాడేమో. ఇక ఆ విధంగా అంటూ ఆయన అప్పుడు ఈ విజ్ఞాపన చేయటం మొదలు పెట్టాడు. ఏమన్నాడంటే, అయ్యా యేసయ్యను చూసి నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునవా. యేసయ్యను రాజుగా స్వీకరించాడు, యేసయ్య నిత్యము ఉండేవాడిగా అంగీకరించాడు. ఎంత గొప్ప విషయం! హీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ కింగ్, హీ అగ్రీడ్ దట్ హీ ఇస్ ద లార్డ్, ఆయన ప్రభువు అని అర్థం చేసుకున్నాడు. అందుకనే చావు తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాడు, ఆయన రాజు అని ఒప్పుకున్నాడు, అందుకనే రాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఆయనకి విజ్ఞాపన చేశాడు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అని. అయితే ఒక చిన్న మాట చెప్తున్నాను, ఇద్దరు దొంగలు యేసు ప్రభుకి అంతే దూరంలో ఉన్నారు, ఇద్దరు దొంగలకి అదే విధమైనటువంటి అనుభవం ఉంది, ఇద్దరు దొంగలకి అదే విధమైనటువంటి సమాచారం ఉన్నది. అయితే ఒక దొంగడు యేసు ప్రభు దగ్గరికి రాగలిగాడు, ఒక దొంగడు దూరం అవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్నటువంటి మీలో కొంతమంది ఈ వర్తమానాన్ని బట్టి ప్రభు దగ్గరికి రాగలిగే వాళ్ళు అవుతారు, కొంతమంది అవ్వలేకపోవచ్చు. అయితే మీలో ప్రతి ఒక్కళ్ళు రావాలి, ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క సన్నిధిలోకి రావాలి, ఇది మా యొక్క తపన. కొంతమంది ఈ మాటలు విన్న తర్వాత మాక్ చేసేవాళ్ళు ఉంటారు, గేలి చేసేవాళ్ళు ఉంటారు, ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు. అయితే దానికి ఒకటే ఒక కారణం,
ప్రభు వారు మీ హృదయంలో పనిచేయాలని, పరిశుద్ధాత్ముడు మీ మనోనేత్రాలను తెరవాలని నేను ఆశపడుతున్నాను. సరే, ఆయన విచిత్రమైన విజ్ఞాపన చేశాడు కదా. ఇక మూడవది చిట్ట చివరిది, ఇదే విచిత్రమైనటువంటి సమాధానాన్ని ఆయన పొందాడు. మొదటిది విచిత్రమైన సంఘటన, రెండోది విచిత్రమైనటువంటి ఆయన కోరిక, మూడోది విచిత్రమైనటువంటి సమాధానం పొందడం జరిగింది. దాన్నే మనం యేసు ప్రభు యొక్క రెండో మాటగా చూస్తాం. లూకా సువార్త 23:43 అందుకు ఆయన వానితో, నీవు నేడు నాతో పరదేశిలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. యేసు క్రీస్తు ప్రభువారు అతన్ని గద్దించలేదు. యేసు ప్రభువారు అతన్ని తప్పు పట్టలేదు. ఎరా, ఇంతకాలం విష్ణు వచ్చినట్లు జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావా అని అనలేదు. ఎరా, ఈ సమయంలో నువ్వు లక్కీగా ఛాన్స్ కొట్టేసి నిత్యము పరలోకంలో అనుభవిద్దాం అని అనుకుంటున్నావా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏమీ అడగలేదు. ప్రేమ ప్రశ్నించేది కాదు, ప్రేమ అడ్డు పెట్టేది కాదు, ప్రేమ స్వీకరించేది, ప్రేమ క్షమించేది, ప్రేమ మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి తాపత్రయపడేది. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ఏమీ అడగకుండా ఆయన ఇచ్చినటువంటి జవాబు చాలా అద్భుతంగా ఉంటుంది. టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. టుడే అది ప్రెజెంట్, ఇప్పుడు ఇక్కడే ఇదే సమయంలో యు విల్ బి విత్ మీ పర్సనల్ ఇన్ పారడైజ్ పర్ఫెక్ట్. అది ప్రెజెంట్ పర్సనల్ పర్ఫెక్ట్ ఆన్సర్. చాలా అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చాడు. నేడు నువ్వు నాతో పరదేశిలో ఉంటావు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక భక్తుడు ఏమంటున్నాడు అంటే, చార్లెస్ పర్జన్ అనేటువంటి ఆయన, అక్కడ ముగ్గురు వ్యక్తులు చనిపోతూ ఉన్నారు, ఆ ముగ్గురు వ్యక్తులు మూడు స్థితిగతుల్లో చనిపోతున్నారు అని అన్నాడు. ఒక వ్యక్తి వన్ డైస్ ఫర్ సిన్, ఒక వ్యక్తి పాపుల కోసం చనిపోతున్నాడు. వన్ డైస్ ఇన్ సిన్, ఒక వ్యక్తి పాపములో చనిపోతున్నాడు. వన్ డైస్ టు సిన్, ఇంకొక వ్యక్తి పాపము నుండి ఆయన బయటపడుతూ ఉన్నాడు, పాపము తన విషయంలో చనిపోయింది. ఈ విధంగా దేర్ ఆర్ 3 different persons. ఇంకొక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు చనిపోతున్నారు కదా. ఒక ఆయన ఏమో డైయింగ్ సేవియర్, చనిపోతున్నటువంటి రక్షకుడు. ఇంకొక ఆయన డైయింగ్ సెయింట్, చనిపోతున్నటువంటి పరిశుద్ధ పరచబడినవాడు. ఇంకొక ఆయన డైయింగ్ సిన్నర్. ఒకవేళ చావు వస్తే మనము డైయింగ్ సెయింట్ గా ఉంటామా, డైయింగ్ సిన్నర్ గా ఉంటామా? మన బతికే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈ వ్యక్తికి బోల్డ్ అవకాశాలు దొరికినాయేమో. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ వ్యక్తికి ఇది తొలి అవకాశం, ఆ తొలి అవకాశాన్ని ఆయన జారబిడుచుకోలేదు. అందుకే ఆయన క్రీస్తుతో పాటు పరలోకంలోకి వెళ్ళటానికి సాధ్యం అయింది. నీ జీవితంలో కూడా ఇది తొలి వర్తమానమేమో ఇలాంటిది. నాకేం తెలుసు, ఇదే చివరి వర్తమానం అవ్వచ్చు కూడా. కాబట్టి అలాంటి దుస్థితి రాకముందే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రాకూడదు? నీ గతం ఎలాంటిదైనా, నీ యొక్క జీవితం ఎంత దౌర్భాగ్యమైందైనా యేసే దగ్గరకు వచ్చి, యేసయ్యా నా జీవితం దరిద్రమైంది, నా జీవితం పాపభూయితమైంది, నీ సన్నిధిలోకి వస్తున్నాను, నువ్వు నా కోసం చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అడగడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నిన్ను క్షమిస్తాడు. చార్లెస్ పర్జన్ అనేటువంటి ఆయన తాను రాసినటువంటి వ్యాఖ్యానంలో ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు దొంగోడు కంటే ముందు చనిపోయాడంట. ఎందుకో తెలుసా, ఈ దొంగోడు ఈ భూమి మీద చివరిసారిగా మాట్లాడింది యేసయ్యతో, పరలోకంలో తొలిసారిగా మాట్లాడేది కూడా యేసయ్యతోనే. ఆయన ఇక్కడ నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు దొంగోడు కంటే ముందు చనిపోయి పరలోకంలో ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వేచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏసీగా నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వేచి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా, భూలోకంలో ఆయన చెయ్యిని నువ్వు పట్టుకోవడానికి ఇష్టపడితే. ఈరోజు ఏసీ దగ్గరకు వచ్చి, ఏసయ్య నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుంటావా అని అడుగుతావా? నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని ఏసీ చెప్తున్నాడు. మంచి తప్పిపోయిన కుమారుడు గురించి ఏసీ చెప్తున్నప్పుడు ఆ తండ్రి కొడుకుని ఏమీ ప్రశ్నించలేదు, మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు, స్వీకరించాడు, కుటుంబంలోకి చేర్చుకున్నాడు. అదేవిధంగా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ప్రశ్న లేకుండా నిన్ను చేర్చుకుంటాడు, తన కుటుంబంలో చేర్చుకుంటాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆ రాజ్యంలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా?